ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నందమూరి బాలకృష్ణ 107వ సినిమా టైటిల్ను చిత్ర యూనిట్ ఎట్టకేలకు అనౌన్స్ చేసింది. ఎన్బీకే 107 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మల్లేని తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయనే చెప్పాలి. కాగా తాజాగా ఈ సినిమా టైటిల్ను చిత్ర యూనిట్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఈ సినిమాకు వీరసింహారెడ్డి అనే పవర్ఫుల్ టైటిల్ను ఫిక్స్ చేస్తూ చిత్ర యూనిట్ టైటిల్ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో బాలయ్య గతంలో కనిపించిన లుక్లోనే కనిపించాడు. పులిచెల్ల 4 కిలోమీటర్ మైల్ డ్రైవ్పై కాలు పెట్టి బాలయ్య నిలబడిన స్టైల్ సూపర్గా ఉందంటూ అభిమానులు అంటున్నారు. ఈ సినిమాలో బాలయ్య 2 విభిన్న లుక్స్లో కనిపిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. ఇక వీరసింహారెడ్డి పాత్రలో బాలయ్య పెర్ఫార్మెన్స్ మరో లెవెల్లో ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక కన్నడ స్టార్ హీరో దునియా విజయ్, వరలక్ష్మి, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక బాలయ్య కొత్త సినిమాకి వీరసింహారెడ్డి అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో నందమూరి ఫ్యాన్స్ అయితే ఇప్పుడు ఫుల్ ఖుషి అవుతున్నారు. బాలయ్య కోసం ఎలాంటి టైటిల్ అయితే వాళ్ళు కావాలనుకున్నారో అలాంటి టైటిల్నే డైరెక్టర్ ఫిక్స్ చేయడంతో డైరెక్టర్పై కూడా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా వీరసింహారెడ్డి టైటిల్పై హర్షం వ్యక్తం చేశారు ప్రముఖ సీనియర్ నటి వైసీపీ మంత్రి రోజా. సినిమాల పరంగా బాలయ్యతో రోజాకి మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య కొత్త సినిమాకి వీరసింహారెడ్డి అనే టైటిల్ని ఫిక్స్ చేయడంతో ఈ టైటిల్పై హర్షం వ్యక్తం చేశారు రోజా. ఈ మేరకు టైటిల్ పోస్టర్ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వీరసింహారెడ్డి బాలకృష్ణ గారికి సరిగ్గా సరిపోయే టైటిల్, టైటిల్ పోస్టర్లో బాలకృష్ణ గారిని చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. సింహ రెడ్డి ఈ సెంటిమెంట్ కలిసి వచ్చేలా వీరసింహారెడ్డి బాలయ్య కెరీర్లోనే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందంటూ తన ఆశాభావన వ్యక్తం చేశారు. అలాగే సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలియజేస్తారు.